మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందులో ఒక ముఖ్యమంత్రి గురించి విలేకరణ పిలిచి చెప్తాడు, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడు సార్, ఇది చేస్తున్నాడు, మరి ఇది చేస్తాడు అనుకుంటున్నాం సార్, అయితే ఒక పని చేయ, ఇది చేస్తే ఇది రాయి, ఒకవేళ ఇది ఇది చేయలేదనుకో అది రాయి అంటాడు. అంటే ఇదైతే ఇది రాసుకో అదైతే ఇది రాసుకో, నోటికి శుద్ధి పద్ధి ఏమీ లేనటువంటి జన్మ అయిపోయింది వీళ్ళందరిది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎన్నికల ప్రచారానికి వస్తున్నాను 14వ తారీఖు తిరుపతికి అని చెప్పిన అనగానే వెంటనే నేను మా నాన్న ప్రజల్లోకి బాగా తిరిగేశాం, ఓ పక్క మా పార్ట్నర్ కూడా వచ్చి బైరంగ సభపై తెలిపాడు, వెంటనే కంగారు పడిపోయాడు, మొత్తం జనం అంతా కూడా మాకు మరిలిపోయారు కాబట్టి ఓడిపోతున్నాం అని చెప్పని కంగారు పడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చేస్తున్నాడని మాట్లాడతారు. అసలు నాలిక నరం లేదని చెప్పని మిమ్మల్ని చూసి అన్నట్టున్నారు. అసలు నర మీ నాలిక అసలు ఏమాత్రం నరం లేదనే సామెతకి మీరే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఉదాహరణ. ముందేం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాను కాబట్టి భయపడి తిరుపతి ప్రచారానికి రారని చెప్తారు. ఇవాళ ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాసభకు వస్తానని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మా దెబ్బకు భయపడిపోయి వస్తున్నారంటారు. మీ దెబ్బకు భయపడిపోయి మీ కార్యకర్తలే పారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రచారానికి నేను రావటం అంత మంచిదిగా అనిపించట్లేదు. రాష్ట్రంలో కరోనా విజృంభణ పెరిగింది, పరాయి రాష్ట్రాల నుంచి రావటం వల్ల కానీ రాష్ట్రంలో కోవిడ్ మళ్ళీ విజృంభణ ప్రారంభమైంది. రోజుకి 2000 కేసులు దాకా వచ్చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే లక్షల్లో జనం వస్తారు కాబట్టి వచ్చిన జనంలో ఎవరికి 100 మందికి వచ్చినా 10ల సంఖ్యలో వచ్చినా వచ్చిన వారికి ఆ కరోనా వస్తే కనుక అది ఏమాత్రం సమాజ హితం కాదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు, రాజకీయ స్వార్థ చింతన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీకులాగా జనం ఏం చచ్చినా పర్లేదు మా పబ్బం గడిస్తే చాలు అనేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆయన సమాజ హితం కోసం తిరుపతి ఎన్నికల ప్రచార సభని బహిరంగ సభని నేను రావట్లేదు, ప్రచార సభను రద్దు చేసుకుంటున్నానంటే కరోనాకు భయపడి జగన్మోహన్ రెడ్డి రాలేదంటారు. కరోనాకు భయపడింది ఎవరు, కరోనా అంటే భయపడి చచ్చింది ఎవరు, ఇంట్లోంచి దాక్కుని తండ్రి కొడుకులు బయటికి రాకుండా ముసుగు తన్ని పొడుకున్నది ఎవరు, సంవత్సరం తర్వాత అది ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అంటే ఎన్నికలంటే పచ్చి స్వార్థంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ తండ్రి కొడుకులు కాబట్టి మీరు ఇవాళ మీరు దొంగచాటుగా వ్యాక్సిన్లు తీసుకుంటారు, ఎవరికి చెప్పరు. మీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం టపటపా టపటపా మీ దెబ్బకి మీకుందో మరి ఎవరికుందో కరోనా, మొత్తం తెలుగుదేశం వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో బీఐజీ హాస్పిటల్ జీఐజీ హాస్పిటల్కో మొత్తం కట్ల కట్లగా చేరిపోతున్నారని మొత్తం అందరూ చెప్తున్నారు. కరోనా మీ అందరికీ కరోనా ఉండి కరోనా అని తిరుపతి ప్రజలందరికీ అంటిస్తూ ఏమాత్రం సమాజ హితం లేకుండా జనాల్ని గుంపులుగా పోగేసి తెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద విషం చిమ్మే ప్రచారం చేసి ఆనందపడుతున్నటువంటి మీకు సమాజ హితం గురించి మీకు ఏమాత్రం ఆలోచన లేదు.